నిన్నటి గులాబీ ఓనర్ ఈటల హస్తనపెద్దల సమక్షంలో బీజేపీ గూటికి ఢిల్లీ సాక్షిగా తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామన్న ఈటల బృందం. జర్నలిస్ట్ రామస్వామి కష్టాలకు చెల్లించిన సిఐ ప్రదీప్, హైదరాబాద్ జర్నలిస్ట్ రవీందర్ గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం. విశిష్ట సేవలందించిన డాక్టర్ అశోక్ కుమార్ కు డెట్టాల్ కంపెనీ సత్కారం అవార్డు అందజేత. ఆరు లక్షల విలువైన గుట్కా పొగాకు ప్యాకెట్లకు నిప్పు పెట్టిన పోలీసులు, ఇకపై పట్టుబడితే పీడి యాక్ట్, డీసీపీ రవీందర్. పెద్దపల్లి వైశ్యభవన్లో వ్యాక్సినేషన్ శిబిరం, ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు. బర్త్డే వేళ కరోనా పేషెంట్లకు అన్నదానం, చిన్నారులు వైష్ణవి కార్తికేయులకు పలువురి అభినందనలు. గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాల. కొనసాగుతున్న లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలెట్ సేవా కార్యక్రమాలు, కొండపాక శ్రీనివాసాచార్యులు సరిత దంపతుల సహకారంతో కరోనా పేషెంట్లకు భోజనాల పంపిణీ. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాతలకు సన్మానం, దాతలను అభినందించిన జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ. సబితం గ్రామంలోని ఒక ఎరువుల దుకాణంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏవో అలివేని. సబితం గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీ కేంద్రంతో పాటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని నర్సరీ కేంద్రాన్ని సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలించిన సర్పంచ్ సదయ్య.